హలో జ్యూట్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిప్లైస్ హహా కామాక్షి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేనే వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మ్యాజిక్ మ్యాజిక్ అంతా అమ్మ చేసేటువంటి చేతి వంటలో ఉంటుందండి ఆ చేయిలో ఉంటుందో లేకపోతే ఆమె ప్రేమలో ఉంటుందో తెలియదు కానీ ఆమె చేసి పెడితే తినే వంటలు ఏవైనా సరే ఏ పిల్లలకైనా అబ్బబ్బబ్బబ్బ అంత అమోఘంగా అంత రుచిగా అనిపిస్తాయి మా మమ్మీ చేస్తుందండి నెల్లూరి వర్జినల్ చేపల పులుసు ఏ పొడులు వేయదు ఏ మసాలాలు వేయదు కానీ తింటుంటే తినాలి అనిపిస్తుంది అంత టేస్టీగా అంత రుచిగా చిక్కగా ఉంటుంది అదంతా కూడా ఆ పులుసు కలిపే విధానంలో ఉంటుంది అట్ ద సేమ్ టైం మా అమ్మ చేతిలో ఉంటుంది సో లెట్స్ సీ ద ప్రాసెస్ ఆఫ్ నెల్లూరి వర్జినల్ చేపల పులుసు నో యాడెడ్ మసాలాస్ అండ్ నో పొడులు వంద గ్రాముల చింతపండు ఒక మామిడికాయ ఒక నూట యాభై గ్రాముల టమోటాలు కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిపాయ ఒక కేజీ శుభ్రం చేసినటువంటి చేప ముక్కలు ఇవి అందులో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసి కలిపి పక్కన పెట్టుకున్నాము అలాగే చింతపండు టమోటాలని ఇలాగా చిదుముకుని నలిపి వాటర్ పోసుకొని రసం తీసుకోవాలి రసము ఫస్ట్ ఎక్కువ వాటర్ పోసేయద్దు రసం తీసే దాంట్లోనే ఉంటుంది ఈ పులుసే మనకి మెయిన్ మా మమ్మీ అయితే చాలా అంటే చాలా చిక్కగా కలుపుతారు ఆ పులుసే తీయడంలోనే అసలు చిక్క అండి బాగా గమనించాల్సింది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఫస్ట్ తీయడము చిక్కగా తీసుకోవాలి అలాగ దాంట్లో నుంచి పిప్పంత అయిపోయేదాకా రసం తీసుకోవాలి ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్నటువంటి చేపల్లో ఆనియన్ వేసేసి రసం చూస్తున్నారు కదా మరీ పల్చిగా కాకుండా ఉంది అలాగా మనం తీసి రసం అంతా పోసెస్ వేయాలి ఇప్పుడు పోపు ప్రాసెస్ ఒక నూట యాభై గ్రాముల ఆయిల్ దాకా ఉంటుందండి ఇది నూట యాభై గ్రాముల ఆయిల్ని హీట్ చేసేసుకొని ఏం వేయదు చెప్పాను కదండి ఏ పొడులు వేయదు మా మదర్ అనేసి జస్ట్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు అంతేను పోపుకు సరిపడేంతగా వేసుకునేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక ఆనియన్ ఈ తాలింపు కోసం అని తీసుకున్న ఆనియన్ అది ఈ ఫ్రై వేసేసుకునేసి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి ఈ పోపును ఫ్రై చేసుకోవాలి ఈ పోపు ఫ్రై అయిపోయింది కాబట్టి ఇన్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులుసుని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఉడకపెట్టుకోవాలి మామిడికాయ చూపించాను కదండి అది ఫస్ట్ వేయము ఎందుకంటే ఫస్ట్ వేస్తే బాగా ఉడికిపోయి కరిగిపోతుంది హాఫ్ ఆఫ్ ద కూర ఉడికిన తర్వాత వేస్తాము ఇది కూడా చాలా ముఖ్యమైన చిట్కా గుర్తుపెట్టుకోండి పులుసు చూస్తున్నారు కదా మరీ చిక్కుగా లేదు మరీ పల్చగా లేదు ఇలా మీడియంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన ముక్క చెదరకుండా పచ్చివాసన లేకుండా త్వరగా ఉడికిపోయి పులుసు బాగా చిక్కుగా దగ్గర పడుతుంది ఇప్పుడు సగం ఉడికిందండి ఈ కర్రీ ఇప్పుడు ఈ మామిడికాయని యాడ్ చేస్తున్నాను మీరు పులుపును పట్టి చూసుకొని వేసుకోండి చింతపండు మామిడికాయ రెండు ఎక్కువైతే పులుపు ఎక్కువైపోతుంది ఈ చింతపండు పులుపు ఎక్కువ అనిపించింది అందుకని మా మమ్మీ ఒక రెండు పీసులు తీసి పక్కన పెట్టేసింది మామిడికాయలో జస్ట్ ఒక మూడు పీసులే వేసింది లేదా ఎక్కువ మామిడికాయ వేసుకోవాలనుకున్నప్పుడు కాస్త చింతపండు క్వాంటిటీని తగ్గించండి చూద్దాం ఇప్పుడు ఈ పులుసు అయితే బాగా ఉడికిపోయింది దగ్గర పడిపోయింది ముక్కలు కూడా చదరలేదు చూడండి చేప ముక్కలు మామిడికాయ కూడా కరగలేదు బాగుంది ఇదండి మన అచ్చమైన స్వచ్ఛమైన ఒరిజినల్ నెల్లూరు చేపల పులుసు లెట్స్ ట్రై జ్యూట్స్